హలో గైస్, యాక్చువల్లీ ఇది ఉండ్రాజవరం జంక్షన్ అంటారు దీన్ని యాక్చువల్లీ. సో ఉండ్రాజవరం జంక్షన్ నుంచి మా ఇంటి రూట్ వరకు చూపిస్తున్నాను, ఎందుకంటే స్విగ్గీ జొమాటో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారంట లొకేషన్ ట్రాకింగ్ అవ్వడం, రాంగ్ వేలో చూపిస్తుందని చెప్పేసి అంటున్నారు. నేను లొకేషన్ చాలా పర్ఫెక్ట్గానే పెట్టాను, బట్ అయినా సరే సో స్విగ్గీ జొమాటో ఎక్కడో చిన్న మిస్అండర్స్టాండింగ్ అవుతుంది, నా సందులోకి రాబోయి వేరే సందులోకి వెళ్ళిపోతున్నారు. సో అక్కడి నుంచి ఆ ఇంట్లో వాళ్ళు ఇది కాదండి అవతలు ఇదండి అంటే వాళ్ళు వీళ్ళు మొత్తానికి మాత్రం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది అనమాట. సో ఒకసారి కస్టమర్లకు కూడా తెలుస్తూ ఉంటుంది, ఒకసారి తెలిసినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్విగ్గీ జొమాటో వాళ్ళు కూడా నేను లింక్ ఇచ్చి పంపిస్తాను సో ఈ వీడియో అనేది. సో జస్ట్ మీకు ఒకసారి అందాజా చూపిస్తాను అనమాట, ఉండ్రాజవరం జంక్షన్ నుంచి జస్ట్ ఇలా వెళ్తే ఇక్కడ విమలా స్కూల్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఇది విమలా కాన్వెంట్ ఏదో ఉంటుంది దీని పక్కన, ఇది కూడా హాస్టల్ లాంటిది, లేడీస్ హాస్టల్ అవి ఉంటాయి మొత్తానికి. చర్చ్ అనుకుంటా, చర్చికి రిలేటెడ్ ఏదో ఉంటుంది మొత్తానికి ఇది. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు కొంచెం శ్రీనివాస కళ్యాణ మండపం దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ శ్రీనివాస కళ్యాణ మండపం మీకు ఎల్లో అక్కడ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది, అదే శ్రీనివాస కళ్యాణ మండపం అనమాట. సో అది అండ్ అంతేకాకుండా డైరెక్ట్గా మీరు వచ్చినా తక్కువ రేటుగా మీకు ఇదేంటది మెనూలో ఉన్న ఐటమ్స్ వస్తుంది, మీరు పక్కన స్క్రీన్లో చూపిస్తాను మీకు. అండ్ గైస్ నేను చెప్తున్నాను కదా కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇది ఎలా ఇది ఈ రూట్ నుంచి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు లోపలికి కాలనీ లోపలికి, బట్ ఇక్కడేమో కన్స్ట్రక్షన్ ఉందంట అందుకనే ఈ రూట్ క్లోజ్ చేశారు. సో వేరే రూట్ చూపిస్తున్నాను యాక్చువల్లీ. సో మీరు జస్ట్ నైట్ టైం వెళ్ళేటప్పుడు మాత్రం చూసుకోండి, బట్ డే టైం అయితే మీకు కొంచెం ఇబ్బందిగా ఉండదు, ఎందుకంటే వీడియో చూస్తే తెలిసిపోతుంది డైరెక్ట్గా వచ్చేయచ్చు. సో ఇది ఆంజనేయ స్వామి బొమ్మ అని చూసారా, సో అటు సైడ్ ఉందా, ఇటు సైడ్ లేదు, ఇటు సైడ్ పెట్టాల్సింది అలాగ వచ్చినప్పుడు. ఓకే, సో ఆంజనేయ స్వామి పాడు తర్వాత బొమ్మ తర్వాత ఇక్కడ ఒక చిన్న గుడి ఉంటుంది అనమాట. సో ఇది ఒక కొండ గుర్తు అనమాట. సో దాని పక్కనే నెక్సస్ షోరూమ్ ఒకటి ఉందన్నమాట, నెక్సస్ షోరూము. సో దాని పక్కనే షోరూమ్ పక్కనే ఒక సందు ఉంటుంది. సో ఆ సందనే చూపిస్తాను ఇప్పుడు, చిన్న సందు అనమాట, అదొక షార్ట్ కట్ ఎంజాయ్స్ కాలనీకి డైరెక్ట్ కట్ అవ్వడానికి. సో ఇదే సందు అనమాట. సో మీరు ఈ సందులోకి నాకు వచ్చేస్తే డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో గైస్ ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ అంటే ఇబ్బంది పడుతున్నారు కదా స్విగ్గీ జొమాటో వాళ్ళు, అండ్ ఎవరైనా కొత్త కస్టమర్స్ వద్దాం అనుకున్నా వాళ్ళకి ఎక్కడో తెలియదు కాబట్టి లొకేషన్ అనేది, అది కూడా కొంచెం క్లారిటీగా చెప్దామని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయి. సో గైస్ ఇలాగా వెళ్ళిన తర్వాత కొంచెం సైడ్కి ఇక్కడ ఈ కంకర్ రోడ్డు ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ అయితే కంకర్ రోడ్డు, కొన్ని రోజులు అయిన తర్వాత ఇది కూడా ఇది మంచిగా రోడ్ చేసేస్తారంటున్నాను, ఎందుకంటే అపార్ట్మెంట్లు వేసింది కదా పైకి తడతడదా, ఇంకా వచ్చేస్తే ఇంకా బోల్డ్ అపార్ట్మెంట్లు ఎగుతాయి అనమాట ఇక్కడ. సో లెగిసే ముందు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ వీడియో తీస్తాను, మళ్ళీ ఏదో రోజు మళ్ళీ వీడియో తీస్తాను. సో వేరే రూట్ కూడా ఉంది ఎస్ఎఫ్ఎస్ స్కూల్ సైడ్ నుంచి, కాకపోతే ఇది కొంచెం ఈజీ అనమాట, హైవే అంటే కొంచెం క్లియర్గా ఉంటుంది, ఎక్కువ మలుపులు లేకుండా ఎలా తిరిగి రావడం అంత సింపుల్ అనమాట. ఓకేనా, సో కంకర్ రోడ్ చూసుకోండి, ఓకేనా, పక్కన బిల్డింగ్ కూడా చూసుకోండి. సో ఇలా స్ట్రైట్గా వచ్చేయడమే, దట్స్ ఎట్ కంకర్ రోడ్డు. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఇంకా రెడీ అవ్వలేదన్నమాట ఈ కంకర్ రోడ్ అనమాట. సో కానీ నేను మెల్లగా తీసుకెళ్తున్నాను కదా, అంటే మీకు రోడ్ కొంచెం క్లారిటీగా తెలియాలని చెప్పేసి రోడ్డు చాలా మెల్లగా తీసుకెళ్తున్నాను. ఓకే, సో అదనమాట. అండ్ మీకు రీజనబుల్ రేట్స్కే నేను ఇస్తాను, ట్రై చేస్తాను. ఓకే, ప్రజెంట్ చికెన్ రేట్ బాగా పెరిగినాయి, ఈరోజు వీడియో చేసే టయానికి ప్రజెంట్ పర్ కేజీ 240 ఉంది, బట్ అయినప్పటికీ చికెన్ పాప్కార్న్ నేను ఒక 120 ఇస్తున్నాను. ఇంకా లాలీపాప్లు, చికెన్ లాలీపాప్స్, 6 లాలీపాప్స్ 160, 6 వింగ్స్ వచ్చి 140, అన్నీ చాలా తక్కువ రేట్ మ్యాక్సిమం ఇస్తున్నాను అనమాట. ఓకే, కొత్త కొత్త ట్రయల్ ఐటమ్స్ కూడా ఇస్తున్నాను అంటే ఎంజాయ్స్ కాలనీ ఉన్న వాళ్ళకి. సో గైస్ ఇక్కడ నుంచి కంకర్ రోడ్ ఎండ్ అయిపోతుంది కదా, సో కంకర్ రోడ్ అయిపోయిన తర్వాత అజ్జలం రోడ్ ఎలా కనిపిస్తుంది స్ట్రైట్, దాన్ని నట్టుకుని అలా వెళ్ళిపోండి. అండ్ మళ్ళీ అజ్జలం వెళ్ళిపోద్దు, మళ్ళీ మధ్యలో చిన్న మలుపు ఉంటుంది చూపిస్తాను మీకు. ఎంజాయ్స్ కాలనీ లోపలికే మనం వెళ్ళేది, కాకపోతే ఈ అజ్జలం రోడ్డు కొంచెం అట్టుకుంటా అనమాట, జస్ట్ అలా టచ్ చేస్తాను అనమాట. ఇది ఇదే సంద అనమాట. సో ఈ స్తంభం ఉంటుంది కదా, ఇది కరెక్ట్ చూసుకోండి, ఇది సిమెంట్ రోడ్డు అనమాట, కంకర్ తర్వాత సిమెంట్ రోడ్డు అనమాట. సో సిమెంట్ రోడ్డుని ఇలా పట్టుకుని వెళ్ళిపోండి, ఇది లోపలికి ఎంజాయ్స్ కాలనీ అనమాట. అటు సైడ్ అసలు యాక్చువల్ ఎంట్రన్స్ అటు సైడ్ అనమాట, కాకపోతే నేను ఇటు సైడ్ చూపించాను. సో సాధారణంగా ఇది ఇక్కడ ఎక్కడి నుంచి చాలామంది కన్ఫ్యూజన్ అయిపోయి అలా వెళ్ళిపోతూ ఉంటారు. సో మీకు చూపిస్తాను ఇక్కడ ఇదే సందు గైస్, ఈ సందు లోపలికి వచ్చారనమాట. ఇది యువతల సందు రైట్ సైడు, ఇలా ఇండికేషన్ ఇచ్చుకుని వెళ్ళండి. ఓకేనా, సో బయట ఆల్రెడీ బోర్డు మెన్షన్ చేశాను, తణుకబ్బాయి హోమ్ ఫుడ్స్ అని చెప్పేసి స్టాండింగ్ బోర్డు ఒకటి ఉంటుంది. సో అక్కడికి వచ్చేసి మీరు
ఆర్డర్ చేసేయచ్చు. ఓకేనా? కాకపోతే వచ్చే ముందు ఒకసారి కాల్ చేయండి గైస్, ఎందుకన్నా ఎందుకంటే 20 మినిట్స్ పడుతుంది బేసిక్ ఏదైనా ఆర్డర్ చేసేనా. ఇది బయట బోర్డు ఉంది సార్, ఇక్కడ బైక్ పార్కింగ్ కూడా మంచి స్పేస్ ఉంది, కార్లు పెట్టుకోవడానికి మంచి స్పేస్ ఉంది ఇదనమాట. వచ్చే ముందు ఫోన్ చేస్తే నేను రెడీ చేసి ఉంచుతాను, సో మీరు వచ్చి పట్టుకుని వెళ్ళిపోవచ్చు, ఎందుకు వెయిట్ చేయడానికి ప్రాబ్లం లేకుండా అనమాట. సో అది, సో మీకు డిస్ప్లే మీద నెంబర్ కనిపిస్తుంది కదా, దాన్ని కాంటాక్ట్ చేసినా పర్లేదు, నేను వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది నా దాంట్లో జాయిన్ అయినా పర్లేదు, డిస్క్రిప్షన్లో ఉందన్నమాట వాట్సాప్ గ్రూప్, దాంట్లో జాయిన్ అయిపోవచ్చు. తణుకబ్బాయి అని చెప్పేసి ఉంటుంది, క్రియేటర్ సపోర్ట్ ఏవి ఉన్నాయి కొన్ని, అవి దాంట్లో జాయిన్ అయిపోండి. ఓకేనా? సో నేను ఉండేది అయితే బ్యాక్ సైడ్ ఆఫ్ ద, ఇది మెయిన్ 2 పర్సన్స్ అనమాట, ఇటు సైడ్ మా ఫాదర్ మదర్ ఉంటారు, నేను బ్యాక్ సైడ్ కిచెన్ అంతా సెటప్ చేసి ఉంచాను అనమాట. సో ఇది ఇవతల సైడ్ నేను ఉండేది, కానీ ఫోన్ చేయండి వచ్చే ముందు. ఓకేనా? రైట్.